భారతీయ జనతా పార్టీ దళిత రాష్ట్ర అధ్యక్షుడిగా తన నియమించినందుకు బీజేపీ అగ్రనేతలకు దేవానంద్ ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా కదీర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత కుటుంబాలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దేవేదర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్జీ గారు, మరి రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ నన్ను గుర్తించి మరి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు వాళ్ళకి నేను తల వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క గడపకి చేరాలనే ఒక మంచి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకెళ్తోంది. దీంట్లో భాగంగా ఎస్సీల్ని ఎక్కువ భాగం కలుపుకొని భారతీయ జనతా పార్టీ యొక్క సూచనలు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎస్సీసీలో కల్పించి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి తీసుకెళ్ళి రాబోయే 2024కి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నా వంతు సహాయం చేస్తాను. ఎక్కడా కూడా రాజీ లేకోకుండా దళిత సమస్యల మీద రాజీ పోరాటం రాజీలేని పోరాటం చేస్తాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞత అయి ఉంటాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దళితుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో సమాజానికి తెలుసు. మరి లాస్ట్కి రాష్ట్రపతి భవన్కి కూడా ఈ యొక్క ఈ రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఆయన దృష్టికి పోయి ఆయన స్పందించారంటే ఎంత ఇక్కడ అరాచకం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఆ గత తెలుగుదేశం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ రెండు కుటుంబ పార్టీలు ఇవి, ఈ పార్టీని ఇంకా భవిష్యత్తులో నమ్మే పరిస్థితులు లేవు. జాతీయవాదం కోరుకునే ప్రతి ఒక్కరూ ఈరోజు ఆశిస్తున్నారు బీజేపీ జనసేన రావాలని. దానికి ముందడుగు వేయడానికి మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఈ భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. దీనికోసం మేము ఎల్లి వెళ్ళలా 24 గంటలు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూ ఈ యొక్క దళితుల యొక్క అభివృద్ధి కోసం నిలబడతామని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం.